వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం సాంసర్ గారు. నమస్కారం అండి రాధాకృష్ణ గారు. మీరు చూస్తేనేమో చాలా సాత్వికంగా కనిపిస్తుంటారు, బొట్టు విపరీతమైన దైవభక్తి, కానీ మాటలు మాత్రం చీమట పాకేలాగా పేలుతూ ఉంటాయి. ఎందుకు వస్తుంది అసలు అది? అంటే జనరల్గా నేను చాలా టూ సాఫ్ట్ అండి, సాత్వికంగా ఉండమాట వాస్తవం, తర్వాత దైవభక్తి, పూజలు చేయటం కానివ్వండి, భగవంతుడు నమ్ముకున్నటువంటి వ్యక్తి. కానీ ఒక్కోసారి ఇప్పుడు మన ఈనాటి కాలంలో చాలా తప్పులు జరుగుతున్నాయి. అది చూస్తాంటే మా కడుపు మండిపోయి నేను బరస్ట్ అవుతూ ఉంటాను. అంటే వెదర్ సమ్టైమ్స్ ఇట్ గోస్ అగెన్స్ట్ పార్టీ ఆల్సో. కావచ్చు, నాకు కూడా కావచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఐ డోంట్ టాలరేట్ ఎనీ కరప్ట్ ఆర్ ఎనీథింగ్, అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. అసలు సాధ్యమా? సాధ్యం కావాలి ఇవాళ, కాకపోతే రేపైనా అవుద్దని మా ఉద్దేశం ఏంటంటే, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ఎడ్యుకేట్ కావాలి, ప్రజల్లో ఎడ్యుకేషన్ రావాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ ఎలక్షన్లు వచ్చినప్పటికల్లా మేము డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇప్పుడు ఈ ఖర్చు పెట్టిన దాన్ని మేము సంపాదించుకోవాలి, దాన్ని మళ్ళీ వచ్చే ఎలక్షన్ ప్రిపేర్ కావాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మా నాయకుల్లో కానివ్వండి, ఎవరైనా సరే, ఐ డోంట్ వాంట్ నేమ్ ఎవరు పర్సన్, ఒక వ్యక్తి కాదు, దీని మూలాన చాలా మన భ్రష్టు పట్టిపోయింది. మాకు ఒకసారి కడుపు పండుతుంది, మేము రాజకీయాల్లో ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల్లో మేము ఫిట్ కావాలని చెప్పి నేను డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే మేము కరప్షన్ చేయలేము. ఇవాళ ఆనాడు మేము గతంలో మీరు 82వ సంవత్సరంలో 1982లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు నాకు అడాప్టెడ్ క్యాండిడేట్గా ఏది ఎక్స్ట్రా ఏది మిగిలిపోయినటువంటి 30 ఓట్లు ఇస్తే మేము, నేను బాబురెడ్డి గారు జనతా తరఫున ఆయన కంటెస్ట్ చేశారు, హైయెస్ట్ ఓట్లు బాబురెడ్డి గారికి వచ్చింది, నెక్స్ట్ నాకు వచ్చింది. వేరే కాంగ్రెస్ క్యాండిడేట్ ఒకళ్ళు ఓడిపోవటానికి కూడా అప్పుడే మీరు డబ్బు ఖర్చు పెట్టారని కదా, డబ్బు ఖర్చు పెట్టడం అంటే అప్పటికి ఇప్పుడు చూసుకుంటే చాలా వ్యత్యాసం ఉందండి. తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమం అన్నిటి కూడా మేము ఎవరి దగ్గర న్యాయపరిస్థితి ఆశించలేదు, ఎవరి దగ్గర తీసుకోలేదు, సొంత డబ్బు ఖర్చు పెట్టాము. మేము వ్యాపారం చేసి వ్యాపారంలో వచ్చిన డబ్బును మేము ఖర్చు పెట్టి మేము బ్యాంకులకు అప్పు అయిపోయి బ్యాంకులు మా ఆస్తులు అమ్ముకొని బ్యాంకులు కట్టడం జరిగింది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చూస్తామంటే మాకు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులకి చాలా వ్యత్యాసం కనపడుతుంది. జనరేషన్ గ్యాప్ వచ్చింది కదా, జనరేషన్ గ్యాప్ అన్న అసలు మేము ఈ సొసైటీలో మనం ఉండలేము అనే ఒక దీనికి వచ్చేసాను నేను. నిర్ణయానికి వచ్చేసారు. ఎందుకంటే చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే మనం బలిగా అవుతున్నాం. ఇవాళ ప్రజల్లో మార్పు రావట్లేదు. ప్రజల్లో మార్పు వస్తే ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు, మంచి వ్యక్తులు ఎన్నుకోవాలి. గుంటూరు లాంటి జిల్లాలో 30 కోట్లు ఏందే లోక్సభకు పోటీ చేయలేని పరిస్థితి వచ్చేసింది. కరెక్టే. ఇప్పుడు అది కాదండి, ఇవాళ ప్రజలు కూడా ఏంటంటే అండి, మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఎవరైతే వాళ్ళకి పనులు చేస్తారో, వాళ్ళని ఆదుకుంటారో, కష్టకాలు బాగా పంచుకునే వ్యక్తిని ఎన్నుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది, కానీ వాళ్ళు అది ఆశించట్లేదు. దాంతో డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తున్నారా, దాంతో కొద్దిగా ప్రాబ్లం వస్తున్నమాట వాస్తవం. అందుకని నేను చెప్పేది అంటే, ప్రజలకు ఎడ్యుకేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళందరికి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన నిర్ణయం తీసుకునేటట్లయితే సంఘం బాగుపడుతుంది, రాజకీయం నుంచి ఈ దుశ్శక్తులను కూడా పారదొలటానికి అవకాశం. అదే కాకుండా ఇంకోటి కూడా ప్రజలకు మనం చేసుకునేది ఏంటంటే, ఒకే పార్టీకి ఓటేయండి, ఏ పార్టీ అయినా సరే. మీ కాంగ్రెస్ పార్టీ ఇష్టం ఉంటే కాంగ్రెస్ పార్టీకి వేయండి, తెలుగుదేశం కావాలంటే తెలుగుదేశం అండి, సిపిఐ కావాలంటే సిపిఐ అండి, సిపిఎం కావాలి బీజేపీ అండి. అంతేగాని మిశ్రమ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వద్దు. మిశ్రమ ప్రభుత్వం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఇవాళ ఢిల్లీలో మిశ్రమ ప్రభుత్వం గతంలో చూస్తున్నాం, ఎన్డీఏ కానివ్వండి, యూపీఏ గవర్నమెంట్ కానివ్వండి, అందుకే ఇన్ని కుంభకోణాలు జరుగుతున్నాయి. అందుకని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కుంభకోణాలు అన్ననుకోండి, నేను నా నోటితో చెప్పకూడదు, బట్ మనసులో అయితే ఒప్పుకుంటారుగా. మనసులో అంటే ఒప్పుకో చస్తా, మరి కళ్ళ ముందు కనపడతామండి. కానీ ఐ కాంట్ స్పీక్, ఎందుకంటే యాజ్ ఏ కాంగ్రెస్ క్యాండిడేట్ నేను చెప్పలేను అనుకోండి. ఇది మంచి పద్ధతి కాదు, సంఘం హర్షించదు, భగవంతుడు కూడా సరిపడ మెజార్టీ ఇవ్వాలి, క్లీన్ మెజార్టీ కనుక ఇచ్చినట్టయితే అట్లీస్ట్ కొంత మెరుగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మనకు రాష్ట్రంలో 32 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నాం. భారతదేశంలో ఇవాళ యూపీఏ గవర్నమెంట్ రావడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉంది. అవును,
ఆంధ్రప్రదేశ్కి వచ్చిన బెనిఫిట్ ఏంది? ఒక క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు, మిగతా 4-5 ఎంఓఎస్ ఇచ్చారు. దానివల్ల ఉపయోగం చెప్పండి. ఇవాళ తమిళనాడులో ఉంది 5-6 క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు, అదేవిధంగా కర్ణాటకలో ఉన్నారు. ఇక్కడ జనానికి కామన్ మ్యాన్ కూడా వచ్చే డౌట్ ఏంటంటే, ఒక 4-3 క్యాబినెట్ పదవులు ఇస్తే రాష్ట్రానికి వచ్చినట్టు ఎట్లా అవుతుంది? రాష్ట్రానికి ఒక పరిశ్రమో లేకపోతే ఒక ప్రాజెక్టో లేకపోతే ఒక పోర్టో లేకపోతే ఎయిర్పోర్టో రోడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో ఒకటి వస్తే రాష్ట్రానికి ఉపయోగం కాదండి. ఇప్పుడు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ చేయాల్సిన పని అది మీరు చెప్పిన పనే. ఇవాళ మేము ఫైట్ చేసి మేము ప్రాజెక్టు తీసుకురావాలనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? క్యాబినెట్లో కుర్చీలో కూర్చున్న దగ్గరికి వెళ్ళి అడగాలి మంత్రిని. ఇవాళ కాంగ్రెస్ మంత్రుల్లో మాకు పలకరు, మనోడే కదండి దొండబడతారు, మనోళ్ళు కదా. తర్వాత ఇతరులు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వాళ్ళ వాళ్ళ రాష్ట్రానికి వాళ్ళు చేసుకున్నాక మన రాష్ట్రాన్ని చేయట్లా. దాంతో మనం వెనకబడిన మాట వాస్తవం. 100-200 కూడా దానివల్ల మనం చాలా వెనకబడిపోయాం. సో ఇంత వైరాగ్యం వచ్చింది కదా మీకు, మరి 2014 ఏం సిద్ధపడుతున్నారా లేదా కాడిపారేస్తారా? నాకు ఇష్టం లేదండి. యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కన్సర్న్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్సో. ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు, మేము అంత పెట్టుకోలేము. మీరే? నేను పెట్టుకోలేను, నా అంత ఆస్తులు లేవు. ఉన్నదేనండి రాయపాటి అంటే పెద్ద కుబేరుడని కదా ఇక్కడ తెలంగాణలో ఫీల్ అయిపోతున్నారు. అట్లా కాదండి, ఎవరు లేనప్పుడు ఆనాడే మేము బెంజికాలు ఎదిరిగాం. ఎప్పుడు 20-30 నాడు అవును అయ్యి నమ్ముకొని వాళ్ళు ఇట్లా ఉన్నాం. అంబాసిడరా? సంబాసిడరా, అంబాసిడర్కి వచ్చారా అంటున్నా. ఇప్పుడు అంబాసిడర్కి వచ్చావో స్కార్పియోకి వచ్చావో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆనాడు ఉన్న పరిస్థితులు వేరండి. ఆనాడు మేము ఉన్నాం అనుకోండి, ఆనాడు మేము ఎక్కడ పోయినా సరే గుంటూరులో మా 3-4 బెంజికార్లు ఉండే. అవును, ఇవాళ ఆస్తులు నమ్ముకొని వాళ్ళు ఏం చేశారు? ఇవాళ మేము బ్యాగులు తాకట్టు పెట్టి బ్యాగ్ ఆస్తులు అమ్ముకొని మరి ఈ విధంగా తయారు గత వైభవంగా బతుకుతున్నారు. అంతేనా? బాగలేదండి, పరిస్థితులు బాగలేవు. మరి నాట్ హ్యాపీ. కానీ మీకు ఇంత దైవభక్తి పెట్టుకుంటారు, చేతికి చూస్తే 3-4 తాళ్ళు కట్టుకున్నారు. అయ్యి అంటే ఒక్కొక్క దేవుడి ఏదో అయి ఉంటాయి కదా. కనీసం ఎవరన్నా మా మీద కరుణ చేస్తారు. కానీ దేవుడు కూడా ఎందుకు కరుణించట్లేదు అన్న? దేవుడు కూడా అంటే మా దురదృష్టం అనుకోవాలి. ఇప్పుడు మన టీటీడీ అడిగాం, ఇప్పుడు సోనియా గాంధీ గారు నాకు చాలా ముఖ్యులు. ఆనాడు ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు నన్ను. పాలిటిక్స్లో అంతకుముందు లేను. అవును, ఆ అంతరికి ఆమె పిలిచి ఇచ్చింది. అంతకుముందు ఆమె అధికారం లేనప్పుడు వారింటి 12 వెల్లింగ్టన్ క్రీసెంట్ రోడ్లో ఉండేది అధికారం పోయినప్పుడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చునేవాడు రోజు సాయంత్రం. అట్లా ఆ పరిచయంతో మొహమ్మద్ యూనస్ మాకంతా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు తీసుకెళ్ళి పరిచయం చేశారు. రోజు వెళ్ళి కూర్చొని టీ తాగే టైంలో వెళ్ళేవాళ్ళు 5 ఆమె గుర్తుపెట్టుకుని ఇచ్చింది. ఇచ్చిన తర్వాత గెలిచాం. గెలిచిన తర్వాత మేము లాయల్గా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ ఫ్యామిలీకి లాయల్గా ఉన్నాం, గాంధీ ఫ్యామిలీకి లాయల్గా ఉన్నాం. వాళ్ళ గాంధీ ఫ్యామిలీకి లాయల్గా ఉన్న వాళ్ళు నేను ఒక్కడిని ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎక్కడ పార్టీ మారకుండా రెండో పక్క చూడకుండా మార్పించారుగా. మా తమ్ముడు దురదృష్టవశాత్తు అతను పోయాడు, మరి ఎరక్కు వచ్చాడు. అదే, నేను ఎక్కడ మారలేదు కదా. నేను మారలేదు. ఎందుకంటే ఆనాడి నుంచి తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడు. రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత నన్ను సొంత తమ్ముడిలాగా చూసుకునేవాడు. మాకు అపాయింట్మెంట్ అవసరం లేదు. రాజీవ్ గాంధీ ఉండే టైంలో డైరెక్ట్గా మేము స్ట్రైట్గా వెళ్ళిపోయేవాడిని వాళ్ళ ఇంట్లోకి. ఏం కావాలని వాళ్ళు మాట్లాడేవాడిని. మాకు వాళ్ళు చాలా సాన్నిధ్యం ఎట్ట వచ్చింది మీకు? అంత ఏజ్ అండి, నన్ను బ్రదర్ అని పిలిచేవాడు. బ్రదర్ అని పిలిచాడు. ఆయన అధికారం లేనప్పుడు కూడా నేను ఆయన ఇంటికి వెళ్ళేవాడిని. ఆయన అధికారం లేనప్పుడు కూడా. ఇందిరాగాంధీతో ఎలా వచ్చింది అసలు ఫస్ట్? ఇందిరాగాంధీ నేను చెప్పాను కదండి, ఇందిరాగాంధీ 12 వెల్లింగ్టన్ క్రిసెంట్ రోడ్లో ఉండేదండి. అవును, అధికారం లేనప్పుడు. అధికారం లేనప్పుడు వెళ్ళాను. ఓకే, అధికారం లేనప్పుడు వెళ్ళాను. అధికారం ఇంటిమసీ డెవలప్ అయింది. ఇంటిమసీ అంటే మహమ్మద్ యూనస్ వాళ్ళకి ముఖ్యుడు, తండ్రి లాంటి వాడు. అవునవును, అట్లా ఆయన మాకు ఫ్రెండు. అట్లే మా వసంత్ సాధి మేమంతా వెళ్ళి కూర్చునేవాళ్ళం. అట్లా పరిచయం ఉండి డెవలప్ అయింది. దాని తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడు. రాజీవ్ గాంధీ మా కుటుంబానికి కానివ్వండి, మాకు చాలా అనుకూలంగా ఉండేవాళ్ళు, ఒక కుటుంబ వ్యక్తిగా ఉండేవాడిని వాళ్ళకు, ఫ్యామిలీకి. తర్వాత మా దురదృష్టవశాత్తు రాజీవ్ గాంధీ గారిని కోల్పోవడం జరిగింది. మధ్యలో సంజయ్ గాంధీ గారు, వారు కూడా యూత్ కాంగ్రెస్ కానివ్వండి అన్నీ ఉండేవాడు. తర్వాత ఆ ఇంటి అనకుమాలని ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం నల్లాలో, అప్పుడు కూడా మేము చాలా బాధపడ్డాం. వరస్ట్ సిచ్యువేషన్ మాకు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు మేము ఏడవని రోజు లేదు. అదే రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఇక్కడ తమిళనాడులో వరస్ట్ సఫరర్స్ మేమన్నమాట. ఎంతో ఎఫెక్ట్ అయ్యింది మా ఫ్యామిలీ కానివ్వండి, మేము కానివ్వండి. సొంత బ్రదర్ని పోగొట్టుకున్నానని చెప్పి నేను అన్ని ఫ్యూనరల్స్కి వెళ్ళేవాడినండి. ప్రతి ఫ్యూనరల్స్కి వెళ్ళేవాడిని. ఇందిరాగాంధీ ఫ్యూనరల్కి వెళ్ళాను, సంజయ్ గాంధీ ఫ్యూనరల్, రాజీవ్ గాంధీ ఫ్యూనరల్ కూడా వెళ్ళేవాడిని. తర్వాత సోనియా గాంధీ గారు అధికారం లేరు,
విడివగా ఉన్నారు, భర్తను కోల్పోయింది. అప్పుడు కూడా నేను డైలీ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. రోజు నేను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళి రోజు రాత్రిపూట గంట రెండు గంటలు కూర్చొని వచ్చేవాడిని ఆమె దగ్గర. రోజు రాత్రి 10-11 వెళ్ళేవాడిని, 12 ఇంటికి వచ్చేవాడిని. అక్కడ జార్జోళ్ళు ఉండేవాళ్ళు, ఆ కుటుంబంతో ఆ కంటిన్యూ చేసేవాడు. తర్వాత సోనియా గాంధీ గారి పార్టీ మీరు రావాలి, పార్టీని బతికించాలనే ఉద్దేశంతో మరి సోనియా గాంధీ గారు కూడా మేమంతా కూడా కరెక్టే. ఇంత ఇంటిమేషన్ ఉంది కదా ఆ కుటుంబంతో, ఏ పదవి ఎందుకు రావట్లేదు మీకు? పదవులు అంటే ఇంటిమేషన్ ఉన్నవాళ్ళకి రాదండి, ఇంటిమేషన్ లేని వాళ్ళకి వస్తుంది. ఇవాళ ఇవాళ రాదు, ఇవాళ చరిత్ర ఎట్లా చెబుతుందంటే ఎవరైతే గోడ దూకి వస్తారో వాళ్ళకి అవకాశం వస్తుంది. గోడ దూకి వెళ్ళిపోయేవాడికి కూడా అవకాశం వస్తుంది. ఏమో వెళ్ళిపోతాడేమో, ఎందుకు వచ్చిన పదవి ఇచ్చి పడ మేము పోం కదా. ఇప్పుడు మేము కుటుంబానికి లాయల్గా ఉన్నామండి. అదే మా పొరపాటు అయితే అది భగవంతుడు మనం చేయలేము అనుకోండి. మేము వీఆర్ లాయల్ టు దట్ ఫ్యామిలీ, ఈవెన్ టుడే ఆల్సో వీఆర్ లాయల్ టు దట్ ఫ్యామిలీ. వారు తర్వాత మేము మాకు ఇవ్వలేదని చెప్పి ఒకటి రెండుసార్లు నేను కూడా వెళ్ళి కోపడ్డాను సోనియా గాంధీని రీషఫ్లో. ఇప్పుడు ఏమన్నా నువ్వు గుర్తులేదా, మేము మేమేం చేసేవంటే సాంస్కృతం ఏం చేయమంటావు, ఇదంతా మన మిశ్రమ ప్రభుత్వం, వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పని. ఇప్పుడు నేను కేసులో ఇద్దరు సీనియర్స్, మా ఇద్దరం కూడా సీనియర్స్, ఎవరెవరికి ఇవ్వాలి కదా, ఆయనకి ఇవ్వడం నాకు ఇవ్వట్లేదు. అందుకని నేను చెప్పాను ఏమో ఆయనకి అక్కడ ఇవ్వండి కేసీఆర్ నాకు టీటీడీ ఇవ్వండి చాలు, నేను ఏదో దేవుడి దగ్గర సేవ చేసుకుంటారు, నాకు కూడా ఈ రాజకీయాల్లో ఫిట్టింగ్ కావాలని చెప్పి నేను అడిగిన మాట వాస్తవం. ఆమె యాక్సెప్ట్ చేసింది, ఆమె చెప్పింది ఫలానా వ్యక్తికి ఇవ్వమని చెప్పి చెప్పింది. చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల నా దురదృష్టం భగవంత్ అట్లా కాదండి. ఇందులో కూడా భగవంతుడు బ్లెస్సింగ్స్ కావాలి, భగవంతుడు బ్లెస్సింగ్స్ లేవు నాకు, అంతగా నేను ఎక్కువ చెప్పకూడదు. ఎవరు చెడగొట్టినట్టు భగవంతుడు బ్లెస్సింగ్సే, భగవంతుడే చెడగొట్టాడు అనుకుంటా. అసలు కాదండి, రాయపాటి సాంబశివరావు గారిలో కూడా లౌక్యం వచ్చేసిందంటే అయిపోయినట్టే. అది కాదు, నేను పోయి ఇప్పుడు సోనియా గాంధీ ఉందనుకోండి, నేను పోయి అడగగలుగుతాను, నేను గట్టిగా మాట్లాడగలుగుతాను, నిలదీస్తాను. అవని ఆవిడ ఓకే అంది, ఓకే అని చెప్పిందండి. మహమ్మద్ పటేల్ 3 సార్లు ఫోన్ చేశాడు, ఈయన ఏమన్నాడు తీసుకొస్తాడని లిస్ట్ అన్నాడు. మరి దురదృష్టవశాత్తు ఆమె అమెరికాలో పోవటం ట్రీట్మెంట్ కోసం, ఆ టైంలో మరి మాకు అదృష్టం లేకపోవటం, వేరే వాళ్ళు రావడం జరిగింది. దాని మేమేం బాధపడలేదు, మాకు ఎక్కడో చోట అకామిడేట్ చేస్తుంది, చేయకుండా ఉండదు. వీ గాట్ ఎవరీ రైట్, ఆమె మీద మేము దెబ్బలాడి తీసుకునే మాకు హక్కు ఉంది. ఏమని పిలుస్తుంది మిమ్మల్ని ఆవిడ, ఏమని పిలుస్తుంది మిమ్మల్ని? రావంటది చాలా చాలా క్లోజ్ ఫ్యామిలీ అండి. ఆనాడు రాజీవ్ గాంధీ గారు అధికారం దిగిపోయిన తర్వాత కూడా, ఆనాడు దిగిపోయినప్పుడు కూడా నేను ఆయన మామూలు అంబాసిడర్లో తిరిగేవాడు. అప్పుడు అంబాసిడర్ ఉండి అప్పుడు అంతకన్నా మంచిగా. అవును, అప్పుడు నా బెంచ్ కార్డు తీసుకెళ్ళి ఇచ్చారు ఆయనకి. ఆయన నన్ను అమ్మ మన గులాం నవీ వేసుకొని మేమిద్దరం కలిసి కూర్చొని తిరిగేవాళ్ళం రోడ్డు, అది జనపత్రం రాష్ట్రపతి ఆ రోడ్డు తిరిగేవాళ్ళం. ఏం మా బ్యాడ్ లక్ ఏం చేస్తాం, ఆయన పోవటం బ్యాడ్ లక్. ఇప్పుడు ఏముందనుకోండి మేడం గారు సోనియా గాంధీ, వారికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మిశ్రమ ప్రభుత్వం క్లియర్ మెజారిటీ లేకపోవటం, ఆమె ప్రెషర్స్ ఎక్కువ రావటం, ప్రతి వాళ్ళు కూడా మరి ఇతర పార్టీల వాళ్ళు ప్రెషరైజ్ చేయటం, దాంతో సరైన అవకాశం మనకి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, నేను ఉన్నాను, ఇంకా సీనియర్ చాలామంది ఉన్నారు, ఎవరికి అవకాశం రాకపోవడం దురదృష్టకర విషయం. ఏమన్నా మాకు ఇప్పుడు ఇంతకాలం పనిచేస్తాను అనుకోండి, మాకు ఏదన్నా కొంచెం లిఫ్ట్ ఇచ్చేటట్టు మేము ఉపయోగపడేవాళ్ళం. ఇప్పుడు మేము మా స్వలాభం కోసం చూసుకునే వాళ్ళం కాదు, మేము ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశం కానీ ప్రజల దగ్గర నుంచి మేము డబ్బులు తీసుకోవాలి. ఇప్పుడు మేము మా సొంత డబ్బులు పెట్టుకొని మేము వ్యాపారం చేసి ఇవాళ రాజకీయాల్లోకి వచ్చినా సరే, ఎలక్షన్కి వచ్చినా సరే, మేము ఎక్కడ జేబులు కొట్టి రాలేదు, మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము గెలిచాం గారు. అదే కాకుండా మేము మాకు ప్రతి సంవత్సరం కూడా 1.5-2 కోట్లు ఖర్చు అవుతుంది, ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఎక్కడైతే ఏ ఊరికైతే గ్రామానికి మంచినీటి వస్తలేదో మేము వాటర్ ట్యాంకులు పెట్టి సప్లై చేసేవాళ్ళం. గత 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేస్తున్నాం. అయినా సరే మాకు మంచినీళ్ళు రా సంవత్సరం అంటారు కానివ్వండి, వచ్చినప్పటికల్లా ఎలక్షన్ వచ్చినప్పుడు మాకు సానుభూతి, మన ఎలక్షన్లో కూడా మాకు సానుభూతి ఉంది, మాకు ప్రజల్లో పలుకుబడి ఉంది, మేము మాకు ప్రాబ్లం లేదు, మాకు ఎక్కడ గెలవటానికి మాకేం ప్రాబ్లం లేదు. ఎక్కడైనా సరే ఇవాళ ఆనాడు తెలుగుదేశం పూర్తి అధికారం ఉన్నప్పుడే మేము వచ్చాం. ఇవాళ తెలుగుదేశాన్ని అక్కడ గుంటూరు జిల్లాలో అడ్డుకున్నాం, 4 పార్లమెంట్ సెగ్మెంట్లు మేము గెలిపించాం, అవుట్ ఆఫ్ 19 అసెంబ్లీ సెగ్మెంట్లు 18 మేము గెలిపించాం. అన్నీ బాగానే ఉంటాయి, కానీ మీకు ఏంటంటే షార్ట్ టెంపర్.
నా బ్యాడ్ లక్ అండి. ఏది వచ్చినా ఆగదు, అలా మాట్లాడేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీదే నిప్పులు కక్కేస్తారు. చెవట తప్పు అంటారు చెప్పండి. నేను అంటలా అసలు అది నష్టం చేసి ఉండొచ్చుగా. ఉండొచ్చు అండి, ఉన్నాయి పోనీ, మనకు భగవంతుడు ఉన్నాడు. మీరు పార్టీకి రాజీనామా చేస్తా అంటారు సడన్గా మంత్రి పదవి రానప్పుడు. అంటే నేను రాజీనామా చేస్తాను లేదు, రాజకీయాల్లోంచి విరమించుకుంటా అని చెప్పండి నా. ఎందుకంటే ఇప్పుడు మీ ఇందాక కూడా చెప్పాను కదా, ఇవాళ ప్రజెంట్ సెటప్లో మనం ఫిట్ని కాలేమని చెప్పి నాకు అన్నప్పుడు ఏం ఆశించడం వదిలేయచ్చు. నేను ఏం అడగట్లేదు ఇప్పుడు. ఇప్పుడు మొన్న టీటీడీ రాలేదు, ఏం అడుగుతున్నా ఏం అడగట్లేదు కదా. కానీ అసంతృప్తి వ్యక్తి ఎక్కడో దగ్గర బయటపడతారు కదా. ఇప్పుడు బయటపడలేడు, మీరు చెప్పారు కదా, నేను ఇక అడగరు. ఎందుకంటే అసలు వచ్చే ఎన్నికల్లోనే పోటీ చేసే ఆలోచనలు లేకుండా ఆ స్థాయికి వచ్చేసారు. అండి ఇప్పుడు నాకు 80 70 68 ఏళ్ళండి, 67 దాటింది, 67 ఎందుకండి. వీళ్ళు ఎంకరేజ్ సమ్ న్యూ పీపుల్. కృష్ణారావు అనుకుంటాం, కృష్ణారావు అనుకుంటాం, వ్యాపారం చేసు. ఇప్పుడు నా దురదృష్టం ఎక్కడంటే ప్రైమ్ టైంలో వ్యాపారం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాను, దాని వల్ల నేను చాలా నష్టపోయాను. పీక్ టైంలో వ్యాపారం పీక్ వెళ్ళినప్పుడు మేము వన్ ఆఫ్ ది హైయెస్ట్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ టొబాకోలో. అట్లాంటిది ఆ టైంలో నేను బిజినెస్ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ వ్యాపారం నష్టం జరిగింది. ఇప్పుడు ఏదో మళ్ళా రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఏజ్లో ఏదో ఫ్రెండ్స్ ద్వారా ఒక సీఈఓని పెట్టుకొని వాళ్ళ ద్వారా మేము ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉంటే మరి లేదు 10 రూపాయలు సంపాదించి మా పిల్లలకి ఏమైనా ఇవ్వగలుగుతాను, లేకపోతే నేను ఇచ్చేది కూడా ఏం లేదు. ఎంత చేశారా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ, ఐఎమ్ ఓపెన్ హార్ట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఐ డోంట్ హ్యావ్ మనీ, ఐ హావ్ నో మనీ. ఆస్తులు లేవు, ఒక ఇల్లు ఉందంతే. మాకెంతండి, మా ఫాదర్ మాకు ఇచ్చింది అది ఓకే. తర్వాత సంపాదించారు కదా 60 ఎకరాలు అండి. అది పోగొట్టుకున్నాను చెబుతున్నాను, మొత్తం కరగదీశారు. మొత్తం పోగొట్టుకున్నా కదా సార్. మరి మీకు ఏమి లేకుండా ఏముందని చెప్పి హైదరాబాద్ మీద ఇంత మమకారం చూపిస్తుంటారు సమయ కేంద్ర ప్రజల కోసం కోస్తాల రాయల మన సీమాంధ్ర ప్రజలు, అందులో మా గుంటూరు ప్రజలు కానివ్వండి, సీమాంధ్రలో ఉన్నటువంటి కోస్టల్ ప్రజలందరూ కూడా వాళ్ళు కావాలంటున్నారు. కానీ నేను అడుగుతున్నాను, నాకు ఇక్కడేం లేదు, నాకు సెంటు భూమి లేదు, నాకు ఇల్లు లేదు, నేను అద్దె ఇంట్లో ఉన్నాను. ఇక్కడ అద్దెల్లండి, ఐ హావ్ నో హౌస్ ఎట్ ఆల్. మీరు ఆశ్చర్యపోతారు, నాకు ఇల్లు లేదు. కాంగ్రెస్ పార్టీలు కానీ మిగతా రాజకీయ నాయకులు, తెలంగాణ వాళ్ళు కానీ అందరికి ఇళ్ళు ఉన్నాయి, నాకు ఒక ఇల్లు లేదు సొంతానికి. నేను అద్దె ఇంట్లో ఉన్నాను గత 30 ఏళ్ళ నుంచి కూడా 20 ఏళ్ళ నుంచి కూడా. జనరల్గా మీరు ఇక్కడ ఉండండి, ఎందుకంటే ట్రాన్సిట్ ఇది. గుంటూరు నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తాయి, ఇక్కడ నుంచి నెక్స్ట్ డే కానీ ఇంకో రోజు కానీ ఢిల్లీ పోతాను, వాళ్ళు వస్తాను మళ్ళీ ఇంటికి వెళ్ళాను. అంత తప్పితే మేము ఇక్కడ హైదరాబాద్లో రాజకీయం, మాకు ఇక్కడ స్టేట్ పాలిటిక్స్లో నాకు ఇంట్రెస్ట్ లేదు. అసలు మా బ్రదరు ఇంట్రెస్ట్ ఉంది, ఆయన తిరుగుతున్నాడు కానీ తప్పితే నాకు స్టేట్ పాలిటిక్స్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మరి ఏం లేనప్పుడు మీకే ఎందుకు పట్టింది? మీకు ఇక్కడ వ్యాపార ప్రయోజనాలు లేవు హైదరాబాద్తో. ప్రజలు కోరుకున్నారని చెప్పి ప్రజల రిప్రజెంటేటివ్ నేను మాట్లాడుతున్నాను తప్పితే. కానీ చాలామంది ఉన్నారు కదా రిప్రజెంటేటివ్స్, ఏఎంపీ మాట్లాడండి. ప్రాబ్లం ఏంటంటే అండి, ఇప్పుడు అందరూ కూడా ఇక నేను చెప్పకూడదు, నేను ఓపెన్గా ఉంటాను, ప్రజల మనిషిని, ప్రజల కోసం నేను ఫైట్ చేస్తాను తప్పితే నా కోసం నేను అడగట్లేదు. అది మీరు గమనించాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఆస్తులు ఉండి ఏదో 100 ఎకరాలు ఉండో లేకపోతే 1 ఎకరం ఉన్నా సరే ఇచ్చేస్తారా? తీసుకోవచ్చు. ఏది నాకు అసలు ఏమి లేదు, ఇక్కడ ఏమి లేదు, అద్దీంట్లో ఉంటున్నాను. అద్దీంట్లో అది కూడా ఎవరు ఒకప్పటి కుబేరుడు ఇప్పుడు కుచేలుడు అయిపోయాడు అనమాట. భగవంతుడు ఉన్నాడు సార్ అందరికి చూసేది పైనుంచి భగవంతుడు. ఇవాళ కాకపోతే రేపైనా బ్లెస్ చేస్తాయండి. మనం నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, భగవంతుని నమ్ముకోవాలి. భగవంతుడు ఇవాళ కానీ ఇంకోటి వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు అలా కాదు. ఇప్పుడు ఈ సమయ కేంద్ర విషయం వస్తే గట్టిగా వ్యతిరేకిస్తోంది తెలంగాణ ఏర్పాటుకి రాయపాటి, కావూరి, లగడపాటి ఇట్లా మాట్లాడ వస్తున్నాయి. అంటే దీంతో ఏమవుతుందంటే ఒక పర్టికులర్ సామాజిక వర్గం మాత్రమే తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకిస్తోంది అన్న భావన కలుగుతోంది. అంటే మేము ప్రజల్లోంచి వచ్చాం కాబట్టి ప్రజల తరఫున మేము మాట్లాడుతున్నాం. నా వరకు నేను చెప్తున్నా అండి, నేను అనుకుంటే కూడా కావూరు సాంబశివరావు కానివ్వండి, లగడపాటి కానివ్వండి, మరి వాళ్ళకి ఆస్తులు ఏమన్నా నాకు తెలియదు కానివ్వండి, నేను మట్టికి ప్రజల మనిషిగా మాట్లాడుతున్నాను. ప్రజల వాళ్ళ మనసులో ఉన్న మాటలు నేను చెప్తున్నాను. హైకమాండ్ ఇస్తే మాకు అభ్యంతరాలు ఇవ్వమనండి. హైకమాండ్ ఇస్తే మాకే అభ్యంతరం, మేము చెప్తున్నాం కదా హైకమాండ్ ఇస్తానంటే ఇవ్వమనండి. ఓకే, హైకమాండ్ నిర్ణయాన్ని మేము బదులం అప్పుడు వ్యతిరేకించరిక. సో వచ్చే నెలలో పరిష్కారం అవుతుందంటున్నారు కదా, అయ్యే అవకాశం ఉందా మీకున్న అనుభవం కానీ? ఇప్పుడు
నేను ఎక్కడ కూడా ఆజాద్ కమిటీ పిలిచినప్పుడు నేను ఏ మీటింగ్కి వెళ్ళలేదు. మీరు గుర్తుంచుకోండి. అవును, వెళ్ళా. కావూరు సాంబశివరావు వెళ్తాడు, రాజగోపాల్ వెళ్తాడు. అవును, నేనంతా ఎరక నుంచే మాట్లాడతాడు. ఎరక నుంచి నేను తెలుస్తాడు సంగతులు. నేను ఫోర్ ఫ్రంట్లోకి ఎప్పుడు వెళ్ళను వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మన అనంతపూర్ వెంకటరామరెడ్డి గారు అండి, వీళ్ళంతా కూడా యాక్టివ్గా ఉన్నారు. నేనంటే వాళ్ళు ఎవరు మీడియాకి రారు, నేను ఏదో నన్ను పట్టుకుంటారు, వాళ్ళంతా వచ్చి పాంగానే పట్టుకుంటారు. ఏదో ఒకటి ఇరిటేషన్ వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే నాకు కొంచెం ఆసానం బీపీ ఎక్కువ. బీపీ అని బీపీ ఉందనుకోండి, బీపీ ఉన్నా సరే కొంచెం న్యాయంగా ఉండాలనే నా కోరిక. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ఆజాద్ కమిటీని కలవకపోవచ్చు, కానీ బట్ సోనియా గాంధీ గారితో డైరెక్ట్ పరిచయం కదా మీకు. మాకు లోపల జరిగింది తెలుసు, నాకు అంతవరకు చెబుతారు. అదే అంత లోపల తెలుసు కదా, అంతవరకు తెలుసు. దాన్ని బట్టి ఏమిటి రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? రాష్ట్రం అనొచ్చా ఇక? చెప్పకూడదు గురుగారు. చెప్పకూడదు. ఓపెన్ ఆర్టీ గురుగారు, ఓపెన్ ఆర్టీ చెప్పకూడదు. అది కష్టం. ఏదైనా సరే వీ లీవ్ ఇట్ టు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండ్ హైకమాండేషన్ అండి. వాట్ ఎవర్ షీ డిసైడ్స్, నో అబ్జెక్షన్, నో అబ్జెక్షన్. మా వారు కూడా ఏంటంటే అండి, చాలా క్రిటికల్గా ఉంది. వాళ్ళు ఒకటి చెప్పండి నాకు, అధిష్టానం ఒక నిర్ణయానికి కట్టుబడి ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం ఉంటాం. ఓకే, దానికి కూడా నేను చెప్తున్నాను అండి, అధిష్టానం నిర్ణయాన్ని మేము కట్టుకుంటాం, మాకేం అభ్యంతరం లేదు. కానీ అధిష్టానానికి కూడా చాలా ప్రాబ్లమాటిక్ ఉంది, ఏ నిర్ణయం తీసుకోవాలని. అంటే వాళ్ళ వాళ్ళ తరఫు నేను చెబుతున్నాను. అది కాంప్లికేటెడ్ అయింది అండి. కాంప్లికేట్ అయింది ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఇచ్చామనుకోండి, సీమాంధ్రలో మర్చిపోవాలి కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఉన్న పరిస్థితి ఇవ్వకపోతే ఇక్కడ మర్చిపోవాలి, ఇక్కడ మర్చిపోవాలి. దాంతో చాలా క్రిటికల్ ప్రాబ్లం ఉంది. హౌ దే ఆర్ గోయింగ్ టు సార్, ఏ విధంగా సాల్వ్ చేస్తారో మరి భగవంతుడు తెలియాల్సింది. చెప్తే మీకు తెలుసు కానీ చెప్పరు. తెలియదు, చెప్పకూడదు, నేను తెలియకూడదు. అదే నేను అది ఏదైనా సరే సమయం. నేను మొదటి నుంచి ఒకటి చూస్తున్నాను అండి, వీళ్ళందరూ కూడా తెలంగాణ నాయకులు కూడా, మీరు ప్రశాంతంగా ఉండండి. హైకమాండ్ దృష్టిలో ఉంది మీ నిన్న, మీకు ఏం చేయాలో వాళ్ళకు ఉంది. మీరు వదలకుండా మీరు ఒక పక్క నుంచి ధర్నాలు చేస్తా, రోడ్ల మీద భోజనాలు చేసుకుంటా, మరి మంత్రులైన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళకుండా ఏది ఇవన్నీ కూడా చేయటం వలన ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంబ్రాస్ ద హైకమాండ్. హైకమాండ్కి ఎంబ్రాస్మెంట్ వస్తుంది. దయచేసి మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు ఏం కావాలనుకున్నా కోరిక మీరు నెరవేరుతుందంటే ఎవరు ఎక్కడ ఇంటలేదు కదండి. ఎవరింటారు? ఎవరింట్లో తెలంగాణ వాళ్ళు ఎందుకంటారు? వాళ్ళకి అంటే వాళ్ళు అనేది ఏంటంటే ప్రజలకి ఒత్తిడి వస్తుంది వాళ్ళకి. వాళ్ళు అనేది ప్రెషర్ పాలిటిక్స్ వాళ్ళు వాడుతున్నారు. ప్రెషర్ ఇప్పుడు మేము కూడా అక్కడ ప్రెషర్ పాలిటిక్స్ మేము వాడామనుకోండి, ఏమైంది? సివిల్ వార్ వస్తుంది. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు, మీరు కూడా మేము చేతులు గాజులు దొరుకుని కూర్చోలేదు అన్నారు. అంటే ఇప్పుడు బాబే అంత ప్రెషర్స్ వస్తున్నాయన్నమాట. మేము శాంతంగా ఉండండి, శాంతంగా ఉండండి, బాగుండదు, పరిస్థితులు బాగాలేవు. ఎందుకంటే హైకమాండ్ నిర్ణయానికి ఉద్దేశం ఇస్తామంటే ఇవ్వనండి, మాకే అభ్యంతరం లేదు. తొందరగా నిర్ణయం చేయకపోండి అంటే వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోవాలంటేప్పటికల్లా వాళ్ళు 100 సార్లు ఆలోచిస్తారు, ఇట్లా పోవాలా, ఇట్లా పోతే ఏమొద్ది, ఇట్లా పోతే ఏమొద్ది, నలుగురిని కలుపుకొని ఏ విధంగా సమాధానం. ఒకటి ఏంటంటే, ఇంత ఓపెన్గా అన్ని వాళ్ళు అంటే మీ పార్టీ వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు సీమాంధ్ర వాళ్ళు. తెలంగాణ వాళ్ళు డిఫరెంట్ లైన్ అనుకోండి. ఇక్కడప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి ఫర్దర్గా రెచ్చగొట్టే ప్రకటనలు చేయకుండా మామూలుగా ఒకటే ఒక స్టేట్మెంట్ అంతే, ఇది ఫైనల్, ఇక మేము వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే అని చెప్పేసి ఆగి నేను చెబుతున్నా కదండి. మేము కూడా, నేను కానీ కేఎస్ రావు కానీ మేమంతా కూడా హైకమాండ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నిర్ణయానికి వదిలేసాం. వాళ్ళు ఇస్తా అంటే మాకు అభ్యంతరం లేదు. అంటే దాడి ఎదురు దాడులు మాటలతోటి నడుస్తూ ఉన్నాయి. దాడి ఎదురు దాడి అంటే వాళ్ళు హైదరాబాద్ వస్తే కాళ్ళు ఎరగొడతాం, ఇది కొంచెం మనసు కష్టం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇక్కడ దాదాపు 30-40% ఉంటారు. అవును, వాళ్ళు తెలంగాణ అంటే అందరూ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ తెలంగాణ. ముస్లిమ్స్ పాపులేషన్ ఉంది 25%, ఎంత ఉంటుంది అనుకుంటే మీకు తెలియాలి లెక్కలు. అవును, ఉంది. మరి నిజామాబాద్లో ఉన్నారు, అవును, ఏది ఖమ్మంలో ఉన్నారు సెటిలర్స్, ఇక్కడ హైదరాబాద్ వరంగల్ ఉన్నారు, వరంగల్లో అంటున్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడలేదండి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని హైకమాండ్ ఏ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా, తెలంగాణ వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఇటు ఆంధ్ర వాళ్ళకి కానీ రాయలసీమ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని వాళ్ళు ఉద్దేశిస్తున్నారు. వాళ్ళకి టైం ఇవ్వాలి. మీరు టైం ఇవ్వకుండా టైం బౌండ్ పెట్టి డెడ్ లైన్ పెట్టి అంతా కొంచెం వాళ్ళు కాళ్ళు కొడతామని, మీరు కాళ్ళు కొడతామని చూసుకుందాం. కాళ్ళు కొడతానలేదు అలా, మేము ఖాళీగా లేము, మేము రెడీగా ఉంటాం అన్నారు. కాదండి, అది పొరపాటండి. అట్లా మేము కూడా మాట్లాడకూడదు, తప్పది. నేను కూడా మాట్లాడకూడదు.
ఎందుకంటే ఒక్కోసారి ఆవేశం మీద మాట్లాడదు, పొరపాటు అది. ఎందుకంటే ఏదైనా సరే శాంతంగా ఉండేటట్టే, ప్రశాంతంగా ఉండి లీవ్ ఇట్ టు హై కమాండ్. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటున్నారు, మీరు తీసుకొచ్చుకో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా, వాళ్ళు కూడా హైకమాండ్ నిర్ణయానికి బదులు అంటున్నారు. కానీ మాకు ఇక్కడ ప్రెషర్స్ వస్తాయి, ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళేం కరెక్ట్గానే మాట్లాడుతున్న వాళ్ళు కూడా, కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఏంటంటే వాళ్ళని రెచ్చగొడుతున్నారు. వాళ్ళతో వాళ్ళకి లోకల్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే మీ పరపతి ఉపయోగించి తెలంగాణ రాకుండా అడ్డుపడుతున్నారు మీరని ఒక ఆరోపణ. మేము ఎవరు అండి బాబు? ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు మా నాయకుడు, సిడబ్ల్యూసీ వర్కింగ్ కమిటీ మెంబర్గా చేశారు నిన్నటి దాకా. అదేవిధంగా మరి ఆయన కేసీఆర్ ఉన్నారు, వాళ్ళంతా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. నేనెవరండి? ఐఎమ్ వెరీ స్మాల్ ఫ్రై. నా మాట ఎవరింటారు చెప్పండి? వెరీ ఇంపార్టెంట్ జన జనపద్ కదా. నేను నా మాట ఎవరు దయచేసి మర్చిపోయింది అది. నేను చెప్పిన ఇందా మాట విత్డ్రా చేసుకుంటా. వాళ్ళ మాట వింటారు. మేము నా పరిస్థితి అంటే ఉన్న మాట ఫ్యాక్ట్స్ చెప్పడానికి పనికి వస్తాం కానండి. ఐ కాంట్ డిక్టేట్ టర్మ్స్ టు దెమ్. హైకమాండ్కి నేను టర్మ్స్ డిక్టేట్ చేసే శక్తి నాకు లేదు, వాళ్ళకు ఉంది. మనం హైకమాండ్ వదిలేసిన తర్వాత వీ షుడ్ కీప్ క్వైట్. కళ్ళు మూసుకోవాలి, చెవులు మూసుకోవాలి. కానీ మాట్లాడుతూనే ఉంటారు. అయినా మాట్లాడుతున్నా అంటే మా వీక్నెస్ అది. వీక్నెస్ కెమెరా మైక్ కనపడంగానే మాట్లాడుతుంటారు. ఏదో ఒకటి కెమెరా మైక్ కాదండి బాబు, బాగా వచ్చి ఎట పడుతూ ఉంటారు బాబు. ఏదో మాట్లాడగానే ఏదో మాట్లాడుతూ ఉంటాం. ఫర్ నోరు దారి దాంతో మేము ఇబ్బంది పడుతున్నాం. ఆ నోరు దారి ఇన్ని దశాబ్దాలకు నోరు దారుతూనే ఉన్నారు కదండి సార్. భగవంతుడు ఉన్నాడు సార్, ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీథింగ్. నాకేం నా పొయ్యేది ఏం లేదు, నా ఆస్ట్రేలియా లేవు. నాకు పోటార్కి ఒకవేళ నన్ను మీద అటాక్ చేసి నేను యువపనిగా నేను ఉన్నా తప్పితే ప్యాడ్ చొక్క తప్పితే నా దగ్గరికి ఏం లేవు. బాగైతే ఒక 4 ఉంగరాలు ఉన్నాయి. అది తీసుకెళ్ళమని అంతకంటే పోయేది లేదు కదా సార్. ప్రశాంతం అంటే మంచిదండి. అంటే మీరు ఇప్పుడు ఒక ఇంత అనుభవం, ఇంతమంది మహామహా నాయకులు చూశారు కదా, అసలు ఒక ప్రభుత్వం లాగా ఉందా ఇక్కడ రాష్ట్రంలో? నో కామెంట్ సార్. నో కామెంట్. నేను చెప్పాను కదండి, ఆయన హ్యూమిలేట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారిని. ఈ విధంగా ఎంబ్రాస్మెంట్ చేస్తున్నారు, తప్పది. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీ షుడ్ రెస్పెక్ట్ ద చైర్, వీ షుడ్ గివ్ ఫుల్ కోఆపరేషన్. ఆయనకి ఫుల్ సపోర్ట్ చేయాలి, రాష్ట్రాన్ని సక్రమ మార్గంలో తీసుకెళ్ళడానికి అందరం కూడా సపోర్ట్ చేయాలి. కానీ ఆయన్ని కూర్చొని ఇవ్వట్లేదు, నిలబడి ఇవ్వట్లేదు, అందరు కొంచెం ఇబ్బంది. అది ఓకే, బట్ మీరు జనరల్గా ఏంటంటే అంటే వ్యాపారాన్ని రాజకీయాన్ని మిళితం చేయటం అనేది మీ తరంతో ప్రారంభమైంది. అది ఇప్పుడు ఏంటంటే పరాకాష్ఠకు వచ్చి అసలు ఇప్పుడు వాళ్ళ దాటికి మీరు తట్టుకోలేని పరిస్థితి వచ్చింది కదా. కొత్త తరం దాటికి అంటే మీరు వ్యాపారంతో మొదలుపెట్టి రాజకీయంలోకి వచ్చారు. ఇప్పుడు ఏంటంటే మరింత ఉధృతిగా వ్యాపారవేత్తలే రాజకీయ నాయకులు అయిపోయారు మొత్తంగా. సో వాళ్ళ దెబ్బకి తట్టుకోలేక మీరు విలవెల్లాడిపోతున్నారు. ఈ మొత్తం చేంజ్ అది మీరు మీ దృష్టిలో దాన్ని ఎలా అనలైజ్ చేస్తారు? మీరు చెప్పినట్టుగా మేము విలువల్లాడిపోవట్లేదు. మాకు ప్రజల్లో పలుకుబడి ఉంది. ప్రజలు మాకు పలుకుబడి మాత్రమే సరిపోవట్లేదు, సానుభూతి ఉంది మా మీద. కానీ ఏంటంటే ఈ కరప్షన్ మీద వీఆర్ ఎగనెస్ట్. కరప్షన్ మీద ఎగనెస్ట్. ఐఎమ్ ఎగనెస్ట్ ఫర్ కరప్షన్. ఎందుకంటే దాని మూలాన ఇప్పుడు వ్యాపారం చేసి రాజకీయంలో రావటం వేరు, దీన్నే రాజకీయాన్ని వ్యాపారం చేయడం మంచి పద్ధతి కాదు. అది మా ఉద్దేశం, అంత తప్పితే ఏం లేదు. ఇవాళ ఏమి లేని వాళ్ళు వచ్చి ముందు ఏమి ఉండదు, ఎట సంపాదించారు? అన్నాచారి చెప్పేది అదే కదండి. ఎవరు వచ్చారు? ప్రజలు చూస్తున్నారు కదండి, ఇవాళ చూస్తున్నారు. ఇవాళ ఒప్పుకోపో, ఇవాళ వాళ్ళు ఇది యాక్సెప్ట్ నౌ, రేపు టుమారో దిమ్మ నాట్ యాక్సెప్ట్. ఇప్పుడు ప్రజల పాకుపో ఇదంతా పోతుంది ఇది. కానీ ఎవరు ఎక్కువ డబ్బు సంపాదిస్తే వాళ్ళ గొప్ప వాళ్ళ కింద చెల్లుబాటు అవుతున్నారుగా. ఇవాళ ఉంటుందండి, రేపు ఉండదు. ఇవాళ ఏమైంది చెప్పండి? రాజా గారు ఏంటి చెప్పండి? మంత్రిగా చేశాడు. మరి చూడండి, మరి గాలి జనార్దన్ రెడ్డి గారిని చూస్తున్నారు. కానీ మీకు ఇక్కడ మీ మాజీ ముఖ్యమంత్రి చనిపోయిన దివంగత రాజశేఖర రెడ్డి కొడుకున్నాడు కదా, ఇక్కడ జనాలు తిరుగుతున్నాడు కదా. మరి తిరుగుతున్నాడు, ఇవన్నీ కూడా ఎంతవరకు పనిచేస్తే చూడండి. మీరు నెక్స్ట్ ఎలక్షన్ పనిచేయండి, ఎలక్షన్ పనిచేయ ప్రజలు కూడా అనుభవం వస్తుంది, చూస్తున్నారు వాళ్ళు. అన్నా హజారీకి ఎందుకు అంత రెస్పాన్స్ వచ్చిందండి? అంటే అన్నారెడ్డి రెస్పాన్స్ రెండు విధాలుగా వచ్చింది. ఒకటి, ప్రజల్లో మార్పు కనపడుతుంది. రెండోది ఏంటంటే అన్నా హజారీ దాన్ని ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు లీడ్ తీసుకున్నారు. అవును, అది ప్రజలు, మరి ప్రజలకు తెలుసు తెలియదు నాకు తెలియదు కానీ
వాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయడం కానివ్వండి, అదే అడ్వాంటేజ్ కూడా తీసుకున్నారులేండి వాళ్ళు, అడ్వాంటేజ్ యాక్చువల్లీ అపోజిషన్లో ఉన్నారు కనుక తీసుకుంటారు, తీసుకున్నారు తీసుకున్నారు కానీ దానివల్ల ఇప్పుడు ఎందుకంటే ప్రజల్లో కొంతవరకు ఏంటంటే అండి, ఈ కరప్షన్ మీద కొంచెం వెగటు వచ్చిన మాట వాస్తవం, దాన్ని ఇంకా పెరగాలి, ప్రజలు దాన్ని రిజెక్ట్ చేయాలి, సరైన వ్యక్తిని నేను అది ఒక భాగం. కానీ వ్యాపార పరంగా చూస్తే ఆ రోజు మీకున్న స్థాయికి ఇవాళ మీకున్న స్థాయితో పోలిస్తే మధ్యలో వచ్చిన వాళ్ళు, ఇటీవల కాలంలో వచ్చిన వాళ్ళు మిమ్మల్ని దాటి ఎక్కడో వెళ్ళిపోయారు. అంటే వ్యాపారవేత్తగా కూడా మీరు విఫలమైనట్టేగా. వ్యాపారవేత్తకు మేము విఫలం కాలేదండి, నేను వ్యాపారం వదిలేసానని చెప్పి చూస్తున్నాను. ఎందుకంటే వ్యాపారంలోంచి వచ్చి ఇందులోకి వచ్చాను, ఇది రాజకీయంలోకి వచ్చిన తర్వాత వ్యాపారం వదిలేసేటప్పుడు కల్లా నేను నష్టపోయానని చెప్పి చూస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు మేము వీఆర్ ట్రైయింగ్ టు రివైవ్ ఇట్, ఎందుకంటే నేను వేరే విధంగా వేరే ఇంకొకటి స్టార్ట్ చేశాను. ఐఎమ్ ట్రైయింగ్ టు కమ్ ఓకే, వీఆర్ సక్సెస్ఫుల్, వ్యాపారంలో వీఆర్ సక్సెస్ఫుల్, రాజకీయాల్లో ఫెయిల్ అయింది ఏంటంటే ఈ కరప్షన్ మాకు లేదు కాబట్టి మేము ఫెయిల్ అయ్యాం. నేను కూడా కరప్షన్ కనుక్కుంటే మేము ఫెయిల్ అవుతాం, మేము కూడా సక్సెస్ అవుతాం కరప్షన్ కనుక్కుంటే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నో కామెంట్ సార్. ఎందుకంటే నో కామెంట్? వద్దులేండి, అంత దూరం పోయి మాట్లాడటం బాగుండదు. ఎందుకంటే ఇప్పుడు మేము మాట్లాడేది కొంతమంది మీకు నచ్చవచ్చు, ఇంకోళ్ళు నచ్చకపోవచ్చు. ఇప్పుడు ప్రజల గురించి జనరల్గా చెప్పమని చూస్తారు కదండి, ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడటం నాకు ఇష్టం కాదు, వ్యవస్థ గురించి నేను మాట్లాడేది. వ్యవస్థ అనేది మంచి పత్తి కాదు. నేను అసలు వ్యక్తి గురించి అడగట్లా, వ్యవస్థే. వ్యవస్థ గురించే మంచి పత్తి కాదు. ఎందుకంటే మీరు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు కొంతకాలం ఆయన్ని వ్యతిరేకించారు కదా. అవును. మరి తర్వాత ఎందుకైనా అతను మద్దతు ఇచ్చారు అతనికి? ఎక్కడండి, మాకేం చేశారండి నేను? వి హావ్ నాట్ గాట్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ హిమ్. ఏమో మీకు వర్క్స్ ఇచ్చితే మీరు లైన్ మార్చుకున్నారు, మీరు ఆయనకి ఎక్కడండి? ఏదో వర్క్లు ఎక్కడండి? ఏదో ప్రాజెక్ట్ వర్క్లు ఔటర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ టెండర్ వేసాం, టెండర్లు వచ్చిందండి, టెండర్లు వేసామండి. ఓకే, నో నెగోషియేషన్స్, టెండరే. ఏమి లాలుచ్యం లేదు ఆనాటి సీఎంతో? లాలుచ్యం అంటే మేము కూడా ఇప్పుడు కొన్ని వేల కోట్లు సంపాదించుకునే వాళ్ళండి, మేము కూడా మరి మేము మరి ఒక సో చాలామంది సంపాదించుకున్నారని అయితే ఒప్పుకుంటారు. అది జగవేరి సత్యం. అదే మనం ఎందుకు కామెంట్ చేయాలి? వాళ్ళు అదృష్టం వాళ్ళు సంపాదించుకున్నారు, మాకు లక్ లేదు కాబట్టి, భగవంతుడు బ్లెస్సింగ్స్ లేవు కాబట్టి ఆయన కూడా మమ్మల్ని నువ్వు కూడా పోయా పోయి తీసుకోవయా ఏదో తీసుకొని సంపాదించుకోబట్టి సంపాదించుకున్నాడు. మరి భగవంతుడు మాకు చెప్పలేదు కదా. కానీ వాళ్ళకి అవి అంటే అవినీతి నీతి ఈ రెండు మీరు చెప్తున్నారు కదా, అవతల వాడు సంపాదించుకుంటే అవినీతి పద్ధతులు అయినా సరే అది అదృష్టం అంటున్నారు. అది మాకు మాకు అదృష్టం లేదన్న. అంటే అవినీతికి పాల్పడే అదృష్టం మీకు లేదనే? అవినీతి పాల్పడే దానికి అదృష్టం లేదన్న నేను. కరెక్ట్, అది అవినీతి పాల్పడే అదృష్టం మీకు దేవుడు ఇవ్వలా? లేదు, వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకంటే భగవంతుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆయనకి ఇచ్చాడు. మరి భగవంతుడు ఏమనుకున్నాడు తెలియదు కదా. మరి ఆయన మీకు మీరున్నారనుకోండి, మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు నాకు ఇవ్వలేదు, మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు నేను ఖర్చు చేయకూడదు కదా, నేను బాధపడకూడదు కదా. ఇప్పుడు నేను బాధపడితే నీకు లేదంటే, బాధపడితే ఇంకోటి లేదంటే నాకు అనుపద్ది, ఏదో సామెత ఉంది. అందుకని మనం ఉన్న దానితో తృప్తి పడాలి. అది కానీ మీరు అందరు దేవుళ్ళకి ఏవో ఒకటి భారీగా నదరాణాలు ఇస్తుంటారు, కిరీటాలో లేకపోతే ఏవో ఒకటి అడిగి అంటే మీకు ఉదారంగా చేస్తుంటారు. కానీ ఏ దేవుడు ఎందుకు కనుక కరుణించట్లేదు అనేది కదా ఆశ్చర్యం. అది మా దురదృష్టం, మా దురదృష్టం. వాళ్ళు కాకపోతే వచ్చే జన్మలో బాగుంటుంది నాకు. ఇప్పుడు ఎరగడ జన్మలో కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నా, ఇప్పుడు ఈ జన్మలో మంచి చేశారు. కర్మ ఎందుకు? చాలామంది 110 కోట్ల భారతీయులతో పోలిస్తే మీరు చాలా ఉన్నత దశలో ఉన్నట్టే కదా, 1% ఉన్నారుగా. నో ప్రాబ్లం, వెరీ హ్యాపీ. మరి ఎక్సెప్ట్ దట్ వన్, నాకు ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. పదవి రాలేదు అనేది ఒకటి మినహాయిస్తే, పదవి కూడా ఏంటండి మనకి, మేము సామాన్య కుటుంబం నుంచి వచ్చాం. మా నాన్నకు మేము 4 మగపిల్లలు, 4 ఆడపిల్లలు, మేమంతా సామాన్య మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వేసుకోండి, తలా 10 ఎకరాలు కూడా రాదు అని వచ్చాం. సంఘంలో పేరు తెచ్చుకున్నాం, మంచి వ్యాపారం చేసాం, వ్యాపారంలో ఉన్నత స్థాయికి వెళ్ళాం. ఇంకంతకన్నా ఏం కావాలండి? రాజకీయంలో వచ్చాం, రాజకీయం రాటే రాసిం ఎంపీ అని, తర్వాత ఎంపీ అని, ఇంకేం కావాలి చెప్పండి? ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఇంకా ఏం ఆశ ఉంటుంది మనకి? అరే ఈ మెట్టేకి ఇంకో మెట్టేక, ఆ మెట్టేకి తర్వాత ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటాం. ఇప్పుడు మారుడు ఏది ఎమ్మెల్యే కావాలనుకుంటాడు ఫస్ట్, ఎమ్మెల్యే ఏదో మంత్రి అంటే, మంత్రి ఏదో ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు అనుకుంటాడు.
ఇది మన మన వీక్నెస్ అండి, హ్యూమన్ వీక్నెస్ అది, మనం దాన్ని తప్పట్టకూడదు. సో రాజశేఖర్ రెడ్డితో విభేదిస్తూ వచ్చారు, ఇప్పుడు కిరణ్ కుమార్ అంటే ఎట్లా ఉంది మీకు? బాగానే ఉంటాడు. పర్లేదా? ఇప్పుడు ఒకసారి ముఖ్యమంత్రిగా ఎవరున్నా సరే వీ హావ్ టు సపోర్ట్ హిమ్ అండి. ముఖ్యమంత్రిగా వారి అదృష్టం వచ్చింది ఉన్నారు. మాకు స్టేట్ పాలిటిక్స్ తోటి నాకు పెద్ద సంబంధాలు లేవు. నేను మొదటి నుంచి కూడా మా డైరెక్ట్ యాక్సెస్ కాంటాక్ట్ ఢిల్లీతో ఉంది. అవును, నేను ఆనాడు విజయభాస్కర్ రెడ్డి గారితో సంబంధాలు లేవు, రాజశేఖర రెడ్డి జనార్దన్ రెడ్డి గారితో సంబంధాలు లేవు. ఇక్కడ లోకల్ నాయకులు ఎవరికి కూడా నేను అటాచ్ కాదు, అదే మా వీక్నెస్. నేను కూడా ఇక్కడ లోకల్ నాయకుడికి ఎవరు కూడా అటాచ్మెంట్ ఉంటే నేను కూడా బాగుపడేవాడిని. ఇప్పుడు నేను తెలుసుకున్నది, నేను కూడా ఎస్ఆర్ అనుకొని ఎస్ అనుకొని కూర్చొని వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ పోతే మేము కూడా బాగుపడేవాళ్ళం. మా దురదృష్టం ఏంటంటే మా మెంటాలిటీ అట్లా కాదు కదా. మేము పైన ఒకసారి పైన ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ ఆ లెవెల్లో ఉన్నాం కాబట్టి మేము పెద్దగా ఇక్కడ లోకల్ వాళ్ళతో పట్టించుకోవాలి. మీరు పట్టించుకోవడం కాదు, మాకు అంత అనుభవం అంత సంబంధాలు లేవు. సంబంధాలు లేవంటే మేము ఏం ఏర్పరచుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. మీరు ఏం ఆశించలేదు అసలు ఏమి ఇక్కడ ఏమైనా ఆశించి నేను కూడా ఏదో పెద్ద పెద్ద కాంట్రాక్ట్ కావాలంటే ఏదో పోయేవాడిని ఆశించేవాడిని. మీరు అన్ని పరస్పర విరుద్ధంగా ఉన్నాయి, ఆశించలేదు అని అంటారు, ఇంకో పక్క ఏమో మాకు మేము బాగుపడి ఉండేవాళ్ళం అంటున్నారు. అది కనుక చేస్తే బాగుపడేవాళ్ళం అన్నాను, ఆశించలేదు అన్నాను, ఆశిస్తే బాగుపడేవాళ్ళం అన్నాను. అదే దట్ ఈస్ వాట్. ఇప్పుడు ఆశించాలని ఉందా ఇప్పటికన్నా? ఆశించాలి లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళతో సంబంధాలు లేవన్నా ఇప్పటికీ. ఇంతే ఇప్పుడు మీరు అంటే సంతృప్తి చెందినట్టు ఫీల్ అవుతున్నారా? ఐఎమ్ వెరీ హ్యాపీ విత్. మేము మా జన్మ ఉన్నంత వరకు మా ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం, మా ఓపుకున్నంత వరకు. ఇవాళ కాకపోతే రేపైనా సరే ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా సరే మేము ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకి సంఘానికి సేవ చేయడానికి ఉన్నాం. మేము కానీ మా కుటుంబం కానివ్వండి, మీ అందరం కూడా ఆల్ మా బ్రదర్స్. ఇప్పుడు మొత్తం మీ తమ్ముళ్ళందరూ కూడా మీ మాట జవ దాటకుండా ఉంటారు ఇప్పటికీ? జాయింట్ ఫ్యామిలీ అండి, బ్రదర్స్ సిస్టర్స్ అంతా జాయింటే. కానీ వాళ్ళెవరు ఎదగకుండా అన్నయ్య అడ్డా ఉంటున్నాడు అని ఏం ఫీల్ అవ్వట్లేదా? అంటే ఇప్పుడు మా బ్రదరు రెండో బ్రదరు జనరల్గా శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఇంట్రెస్ట్ అండి, రాజకీయ ఇంట్రెస్ట్ మొదటి నుంచి కూడా. అవును. సరే వాళ్ళ అబ్బాయి చైర్మన్ కార్పొరేషన్ మున్సిపాలిటీ కార్పొరేషన్, ఎవరికి రాజకీయాల్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదండి, వ్యాపారంలో ఉన్నాడు. ఓకే, మిగతా ఇద్దరు బ్రదర్స్ కూడా వ్యాపారం వాడు. నేను కూడా వ్యాపారం అంటే ఇంట్రెస్ట్ అండి, రాజకీయాల్లో పొరపాటు వచ్చి పడ్డాను. లేకపోతే నేను కూడా ఇవాళ బిర్లా లాగా తాతలాగా ఉండేవాడి, ఇంకో చిన్న బిర్లా లాగా ఉండేవాడి. ఆంధ్ర బిర్లా కాదు, ఇంకో చిన్న బిర్లా ఏదో ఒకటి ఉండేవాడి. కానీ దురదృష్టం ఏంటంటే ఇంట్లో వచ్చినప్పటికల్లా వ్యాపారాన్ని నెగ్లెక్ట్ చేసేటప్పటికల్లా పోయింది అది. దానితో ఏమో కొద్దిగా ఎచ్చి ఎక్కువ అనుకుంటా, అలా ఉదారంగా ఖర్చు పెడుతుంటారు అడిగినడికల్లా. మందు కాదండి డబ్బు, నేను నాకు వచ్చింది అనుకోండి, డబ్బు భగవంతుడు ఇచ్చింది, భగవంతుడికి ఖర్చు పెడుతున్నా. నేను నాదని అనుకోను, ఈ రూపాయి కూడా నాదే అనుకోను, ఇది భగవంతుడు ఇచ్చిన రూపాయి, భగవంతుడి కోసం నా ఖర్చులు ద్వారా మిగతాని మరలా భగవంతుడి సేవ కోసం ఖర్చు పెడతాను తప్పితే. కానీ వ్యక్తులకు కూడా ఇస్తారుగా, కొంత వదిలించుకుంటా ఉంటాం మా ఏది ఏమంటారు తెలుసు మనకి, అతను మంచోడు కాదని అయినా ఇస్తూ ఉంటాను. వాళ్ళు బాగుపడినాయండి, కనీసం వాళ్ళని బాగుపడితే మంచిది కదా. అట్లా పడ్డారా ఏమన్నా? బాగుపడ్డారా చాలా మంది? అందరూ బాగుపడ్డారండి, నేనే బాగుపడలేదు. కానీ నేనే బాగుపడలేదు, అందరూ భార్య వెల్ సెటిల్డ్. కానీ వెల్త్ ఫీల్ అవుతున్నట్టున్నారు లోపల మనసులో, బాగుపడలేకపోయానే అని? నేను ఫీల్ అవ్వట్లేదండి, మా పిల్లలు ఫీల్ అవుతున్నారు. ఎక్కడో దిగులు ఉంది మా పిల్లలు. వాళ్ళకైనా సమాధానం చెప్పాలిగా మీరు. నేను వాళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, నువ్వేమిస్తావు మాకని. నేనేమి ఇవ్వలేను బాబు, మీ అంతా మీరు వ్యాపారం చేసుకోండి పైకి రండి, ఏమైనా కావాలంటే నేను సహాయం చేస్తాను, మాట సహాయం. నేనే నీకు డబ్బులు ఇచ్చే స్థితిలో లేను అని చెప్పి చెప్పాను. సో ఏదో 100,000 కోట్ల రూపాయలకి అధిపతి అనుకున్న రాయపాటి సాంబశివరావు గారు ఇవాళ ఇట్లా అయిపో అని. నేను నిజం చదువుతున్నాను, నేను సిగ్గుపడలేదు, బాధపడలేదు. ఎందుకు సిగ్గుపడాల్సింది ఏముంది? అది కాదండి, చాలామంది దాచిపెట్టుకుంటాను, నేనేం బాధపడను, సిగ్గుపడను. ఉన్నదొన్నట్టు చెప్పే మనస్తత్వం నాది. నేను ప్రజల దగ్గరికి వెళ్ళినా సరే ఉన్నదొన్నట్టు చెప్తారు, నేను చెప్పిన పని చేస్తాను. కావూరు సాంబశివరావుకి మీకు ఎందుకు అంత వైరం అసలు? ఏం లేదండి. అది పొరపాటు అండి, అందరూ అనుకుంటారు ఇది కావూరికి. నాకేం లేదు, నేను ఓపెన్గా చెప్పానండి. మీకు లేదు ఆయనకుందా?
ఆయన కూడా ఉండదని నేను అనుకోనండి. ఇప్పుడు ఏంటంటే ప్రజలు చెప్పుకుంటూ ఉంటారండి, ఏమి లేకుండా వస్తుంది అసలు వీళ్ళిద్దరు మూలాన ఈ కమ్యూనిటీకి రావట్లేదని చెప్పి ఒక ఓకే ఒక అభిప్రాయం జనరల్ అనుకు బ్లేమ్ అనుకుంటారు. ఆనాడు మీకంటే మీరు అంటే నువ్వు మీరు చాలా చిన్నపిల్లలు అప్పుడు కేఎల్ఎం ప్రసాద్ గారు ఉండేవాళ్ళు గుర్తుందో లేదు, ఆంధ్రజ్యోతి పెద్ద ఆయన. ఆయన 4th time or 5th time ఎంపీగా ఉన్నాండి. అప్పుడు మాతో పాటు వచ్చాడు. అప్పుడు అప్పుడు నేను ఇందిరాగాంధీ ఉన్నప్పుడు నేను చెప్పాను, మాలో పెద్ద ఆయన 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 కంటెస్ట్ చేయలేడు కూడా, ఇక వయసు కూడా నెక్స్ట్ టైం రాలేడు. ఇప్పటికే మీరు 4 సార్లు 5 సార్లు ఇచ్చారు, ఆయన మంత్రి పదవి ఇవ్వమని చెప్పిన మాట వాస్తవం. నేను అప్పుడు కేఎస్రావు ఆశించిన మాట వాస్తవం. అవును, నేను మట్టికి ఆశించలేదు. నేను మట్టికి కేఎల్ఎం ప్రసాద్ గారు ఓపెన్గా చెప్పాను, సార్కి ఇవ్వండి ఆయనకి ఇవ్వండి, ఆయనకి రాలేడు, అవును వయస్సు కూడా మీరిపోయింది అన్నాను. అంటే సరే అది ఏమన్నా ఉందో మనసులో కానీ. అందుకని నేను మొన్న కూడా సోనియా గాంధీ గారు కూడా చెప్పాను, ఏమన్నా నేను మా ఇద్దరు డిఫరెన్స్ ఏం లేదు, ఆయనకి ఇవ్వండి నాకు అభ్యంతరం లేదు, నేను నాకు ఇది ఇస్తే నేను పోతాను, దేవుని సేవలుగా ఉంటానని చెప్పి చెప్పిన మాట వాస్తవం. ఎందుకంటే ఈ ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే మీ ఇద్దరు మూల పార్టీ నాశనం అవుతుంది, పార్టీ కాదు కమ్యూనిటీ దెబ్బతింటుందని చెప్పి చెబుతున్నారు ప్రతి వాళ్ళు కూడా. ఏది ఓకే, అదొక పంచాయతీ ఉంది మళ్ళీ ఏం చెప్తాడండి. ఇప్పుడు ఈ 5 తలకాయలు ఒకసారి కొట్టలేదు మీకు తెలుసు కదా. అవును, మరి అదే పరంపరగా ఆయన శిష్యుడు అయిన కన్నా లక్ష్మణ్ ఎందుకు వచ్చింది తగదా? నాకు కన్నా లక్ష్మణ్ నాకు తగదా ఏం లేదండి. కన్నా లక్ష్మణ్ కేఎస్రావు ఎంకరేజ్ చేశాడు. ఓకే, కన్నాని అది అది యూత్ కాంగ్రెస్లో ఉండేవాడండి. మాకు మా యూత్ కాంగ్రెస్ మా కుర్రోళ్ళు ఆ పీరియడ్ వాళ్ళు డిఫరెన్స్ అట్లా వచ్చిందండి, అంత తప్పలేదు. బట్ ఇప్పుడు మీ ఇద్దరిది చాలా దూరం వెళ్ళిపోయింది కదా కన్నాకి, మీకు దూరం వెళ్ళిపోయింది. మాట్లాడుంటాయి అసలు మీ ఇద్దరి మధ్య? లేదండి, నేను మాట్లాడను ఆయన మాట్లాడు. అసలు ఎదురుపడినా ఎక్కడ పెళ్ళిళ్ళ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కానీ అవసరం లేదు, నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు ఆయన కూడా నాకు మంత్రి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన చాలా ఎత్తులో ఎదిగి ఉన్నాడు, నేను చాలా కిందలో ఉన్నాను. అంటే ఇదేంటి చమత్కారమా? చమత్కారం అనుకోండి, నిజం అనుకోండి, ఏదైనా సరే ఒకటి. ఇప్పుడు ఆయన క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాడు, నేనే ఐఎమ్ నాట్ హోల్డింగ్ ఎనీ పోస్ట్. బట్ ఈవెన్ దో లోక్సభ ఎంపీ కానీ రాజ్యసభ ఎంపీ కానీ దే ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు క్యాబినెట్ మినిస్టర్. కరెక్ట్, మీకు అంటే ప్రోటోకాల్ నాకు కానీ నాకంటే బాగా ఎక్కువ తెలుసు. అది కాక అసలు మీ ఉన్న ఓల్డ్ వేరు కదా ఢిల్లీలో. కరెక్టేనండి, కానీ ఏంటంటే మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కానివ్వండి వాళ్ళు అతనికి ఎంకరేజ్ చేసేవాళ్ళు అగ్నెస్ట్ మీ తరే ఆయన అదృష్టం. సో అది అధ్యాయం ముగిసిందా, ఆయన మీద విచారం జరిపించాలనేది మధు కూడా ఉంది కదా, నడుస్తుంది కదా, నడుస్తుంది కదా. ఏం నడుస్తుంది? నడుస్తున్నాయండి, బట్ అన్నీ తయారవుతున్నాయి. అంటే ఏది ఏది అతని మీద ఎంక్వైరీకి రెడీ అవుతుందా ప్రభుత్వ స్థాయిలో? ప్రభుత్వ స్థాయిలో విచారణకి ప్రభుత్వ స్థాయి ఎందుకు చేస్తాండి? ప్రభుత్వం ఎందుకు చేస్తాయండి? మరి ఎవరు చేస్తారు? ఎవరెవరు చేయించాలి కదా. కాదండి, ప్రభుత్వ సంస్థలకి చేయాలా? ప్రభుత్వ సంస్థలు చేస్తాయండి. ప్రభుత్వ సంస్థలకు ఎవరు నేను చెప్తే చేస్తారా చెప్పండి? మరి ఇంకెవరు చేస్తే చేస్తారు? కోర్టులు చెప్తే చేస్తారు. సరే, ఇంకా ఏమి నో కామెంట్. అర్థమైపోయింది ఇప్పుడు. కాదు, మీరు అన్నిటికీ నో కామెంట్ అనేది ఎప్పుడు నేర్చుకున్నారు? ఇక్కడికి వచ్చే ముందా? మీరు బాబులు ఇరికిస్తున్నారని చెప్పి భయపడి నో కామెంట్ అండి. ఎందుకంటే మీడియా వాళ్ళు చాలా తెలివి వాళ్ళు. అంటే మీరు మీరు మా సాత్వికులు అనుకోండి, బాబులుగా ఏంటంటే మీ వాళ్ళు కుర్రాళ్ళు మమ్మల్ని కాస్త రెచ్చగొడతారు, మీరు ఆవేశపడిపోతారు. అది వచ్చేస్తుంది నోట్లోంచి. దాని తర్వాత నువ్వు ఏదైనా సరే ఎవరైనా సరే కరప్షన్ అనేది ఎంకరేజ్ చేయకూడదండి. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇవాళ, నువ్వు ఫలానా ఫలానా నువ్వు ఏ స్టేజ్ నుంచి వచ్చావు, 20 సంవత్సరాల క్రితం నువ్వు ఎక్కడున్నావు, ఇవాళ ఎక్కడున్నావు, నువ్వు ఏ వ్యాపారం చేసి సంపాదించావు, ఏ ఉద్యోగం చేసి సంపాదించావు, ఇది ఒకటి ఉండాలి కదండి. అవును, ప్రజలు చూస్తున్నారు కదండి. కానీ వాళ్ళు ఏమంటారంటే మీరు వ్యాపారంలో అవినీతి పాల్పడ్డారని కదా వాళ్ళు కదా. నేను నష్టపోయాను నేనే చెబుతున్నాను కదా. కానీ ప్రారంభంలో మీరు వ్యాపారంలో కూడా అవినీతికి పాల్పడ్డారనేది కదా. మేము అవినీతి పడితే మాకు రిజల్ట్ మాకు పనిష్మెంట్ వచ్చేది కదా. అంటే ఇందిరాగాంధీ హైయెస్ట్ ఎక్స్పోర్టర్స్ అండి. ఇందిరాగాంధీ కాపాడిందని అప్పట్లో. ఇందిరాగాంధీ కాపాడటం ఎవరన్నా వాళ్ళు కాపాడారండి, వాళ్ళ రాజాని క్యాబినెట్ మినిస్టర్ని. అది కాదండి, క్యాబినెట్ మినిస్టర్ కాపాడారని చెప్పండి. ఇవాళ పరిస్థితులు వేరుండి, ఇవాళ ఎవరు అసలు ఆ పరిస్థితుల్లో లేదు కదా. అది కాదు, ఇవాళ కాపాడారని చెప్పండి. ఇందిరాగాంధీ గారు, ఇందిరాగాంధీ కూడా మాకు
పూర్తిగా సపోర్ట్ చేసిన మాట వాస్తవం రాజకీయంగా మమ్మల్ని తీసుకొచ్చింది వాళ్ళు కుటుంబాన్ని లాయల్గా అంతే. కానీ మిగతా వ్యవహారాల్లో కానీ ఏదైనా సరే మాకు వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి పూర్తి సహాయ సహకారాలు వ్యాపారం సంబంధించిన సహాయ సహకారాలు అందించారు. వ్యాపారం సంబంధించినంత ఓకే టు గెట్ అప్లిఫ్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ మేరకు వచ్చింది మద్దతు. కానీ మీకు అసలు మీకున్న అంటే ఒక కెరీర్లో మీ బలం ఏంటి బలహీనత ఏంటి అనిపించింది? మీరు అవి బేరీ చేసుకుంటారుగా? మా బలం ప్రజలేండి. బలహీనత అదే మీరు చెప్పినట్టుగా ఇరిటేషన్ ఏది కోపం రావటం కరప్షన్ మీద కానివ్వండి ఏదన్నా తప్పు జరిగితే నచ్చకపోతే ఏది మాట్లాడేస్తారు అంతే బాహటంగా మాట్లాడతారు అంతే. అదే మీకు నష్టం చేస్తుందండి. వాణిని నష్టం చేసేదండి ప్రజలకి. ఇప్పుడు నేను ప్రజలకేం తప్పు చేయలేదు, ప్రజలు మనిషిగానే ఉన్నాను. ఇవాళ ఎక్కడున్నా సరే ప్రజలు నన్ను ఆదరిస్తారు. మీకు అది ఒకటి మీరు అర్థం చేసుకోండి. అదే మీకు అర్థమైంది అర్థమయ్యే వరకు మీరు చాలా భేదావి. అర్థమైంది అర్థమైంది. ఇప్పుడు మీకు ఇక్కడ మనుగడ లేదనుకోండి, ఇంకో తాట మనుగడ రావచ్చు కదా. ఎక్కడ రావచ్చులేండి అది. సో ఇండిపెండెంట్గా యాజ్ యాజ్ రాయపాటి కుటుంబం వి గాట్ సంథింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? మా అబ్బాయి వ్యాపారం అండి, వ్యాపారం నష్టపోయాడు బాగా, ఇబ్బందిలో ఉన్నాడు. దాన్ని రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏ వ్యాపారం? స్పిన్నింగ్ మిల్ పెట్టాడు అందులో. ఓకే బాగాలేదు, దాన్ని రివైవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఒకటే అబ్బాయి? ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి గుంటూరులో ఉంటుందని మా వేలంగి ఇచ్చారు రాజమండ్రి దగ్గర, కాకినాడ దగ్గర. వాళ్ళు మారుతి డీలర్షిప్ ఉందండి. రెండో అమ్మాయి ఉన్న విజయవాడ ముత్తూర్ వెంకటేశ్వర్ వాళ్ళు, వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, హోటల్స్ థియేటర్స్. సో ఫ్యామిలీ సెటిల్ అయిపోయింది. ఫ్యామిలీ సెటిల్ అయింది, నేను సెటిల్ కాల. మీ అబ్బాయి కాలం సెటిల్ అయ్యారు. మా పిల్లలు మా అబ్బాయి మా అబ్బాయి అడుగుతాడు, నువ్వు మీ తమ్ముడు చేసా నాకు చేయలేదు అని అడుగుతున్నాడు. ఏం చెప్పాలి మాకు అర్థం కావట్లే. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను స్థిరపడలేదని చెప్పి మీరు అంటే నాకు నవ్వొస్తుంది. పక్క రాజకీయ స్థిరత్వం లేదు, వ్యాపారపరమైన స్థిరత్వం లేకుండా అయిపోయింది. 4 సార్లు ఎంపీగా గెలిచారు, 1 సారి రాజ్యసభ. అవును, ఏం చేస్తాడు మన బ్యాడ్ లక్. బట్ మాకు వీఆర్ సాటిస్ఫైడ్. ఒక్క పదవి రాలేదనేది కానీ అది మెటీరియల్ అనుకోండి, అదృష్టం ఉంటూ వస్తుంది. కానీ మేము ప్రజల మనసులో ఉన్నాం. అంబిషన్ ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు నెక్స్ట్కి ఏం మిగిల్చుకున్నారు అంటే మీ జీవితంలో ఇంకా ఏది అచీవ్ కావాలని, ఏమిటి మీకు సంతృప్తి ఫైనల్గా? తృప్తి ఏంటంటే మనకు తృప్తి అనేది ఆల్రెడీ గాట్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ అంటే అంటే ఐఎమ్ సాటిస్ఫైడ్ అండి. ఎందుకంటే ప్రజలకు మనల్ని గౌరవిస్తున్నారు, ప్రజలు మనల్ని ఆదరిస్తున్నాడు, ప్రజల మనసులో నేను ఉన్నాను. అంత కాదు, నేను అది కాదు. ఏదో ఒకటి ఉంటుంది కదా, గోల్ ఉంటుంది కదా. ఇక లేనప్పుడు ఏంటంటే ఇక మీరు రిటైర్ అయిపోవచ్చుగా పాలిటిక్స్ నుంచి, ఇక వ్యాపారం నుంచి, అన్నింటి నుంచి రిటైర్. నేను ఓకే అన్నీ సాధించాను అనుకోవటం వేరు, నాకు ఇంకా మిగిలిన ఉన్న ఒక కోరిక ఉంటుంది అనుకోవటం వేరు. సహజంగా ఎవరికైనా ఉంటుంది ఇంకా ఏదో ఒకటి. అది ఇప్పుడు చెప్పకూడదు కదండి. ఎందుకు చెప్పకూడదు? టైం కమ్స్ వీల్తా. ఎట్ట దీని పేరే అది కదా, ఓపెన్ హార్ట్ కదా. ఓపెన్ హార్ట్ ఇప్పుడే చెప్పాలా? మరి మనసులో మాట చెప్పాలి కదా. మనసులో మాట అంటే ఐ విల్ నాట్ లీవ్ పాలిటిక్స్. నెంబర్ 1 రాజకీయాలు వదలరు, వదలను. నెంబర్ 2 వ్యాపారం వదలను. వ్యాపారం కూడా విల్ గో హైయెస్ట్ లెవెల్, విల్ షో టు ద పీపుల్ దట్ వీఆర్ సంథింగ్. అదే అట్లా కాదు, వ్యాపారంలో మళ్ళీ ఉన్నత స్థానానికి రావాలనేది ఒక అంబిషన్ ఉంది నెంబర్ 1. సో రాజకీయాల్లో మళ్ళీ కూడా మళ్ళీ ఏదో ఒకటి పట్టు సాధించాలి. పట్టు ఉందా ఆల్రెడీ? పట్టు వేరు, ప్రజల్లో పట్టు వేరు, ప్రభుత్వంలో పట్టు. ప్రభుత్వంలో కూడా పట్టు వస్తుంది. అదే నేను ఇప్పుడు ఇక్కడ కాకపోతే ఇంకో చోట వస్తుంది. ఎక్కడో దగ్గర, ఎక్కడో చోట అంటే కాంగ్రెస్ కాకపోతే ఇంకో పార్టీ అనుకోవచ్చా? అవన్నీ ఇప్పుడు ఎట్లా చూద్దామండి. కాంగ్రెస్ కాదని ఎందుకు అనుకోవాలి? ఇంకో పార్టీకి ఎందుకు పోకూడదు అని అనుకోవాలి? ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు కదా. అదే నేనేది ఇప్పుడు ఉందనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వచ్చారు, పదవులు అనిపిస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా. అవును. సో అందుకని ఒకసారి బయటికి వెళ్ళొస్తే పదవి వస్తుంది అది కాదనుకోండి. కానీ ఏంటంటే మా రక్తం అంతా కూడా కాంగ్రెస్ దీంతో బ్లడ్తో నిండిపోయి ఉంది. అదే 82 నుంచి
ఆల్మోస్ట్ 30 ఇయర్స్ గా మీరు కాంగ్రెస్ లో ఉన్నారు. అంటే మేము మెయిన్ గా ఏంటంటే ఆ కుటుంబానికి ఆత్మీయంగా ఉండటంతోటి ఎక్కడైనా బయటికి వెళ్ళాలన్నా మనసు ఒప్పుకోదు. ఇక చంపుకొని పోవాలి ఇకపోతే మనసు చంపుకొని. చంద్రబాబు అంటే కొద్దిగా వ్యక్తిగతంగా అభిమానం కదా. చంద్రబాబు గారు అంటే మీకు ఫస్ట్ రాజ్యసభ ఎలక్షన్ అప్పుడు ఆయన మాకు ఇన్ఛార్జ్ ఉండేవాడు. ఆయన మంత్రిగా ఉన్నారు, ఇన్ఫర్మేషన్ మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్, సినిమాటోగ్రఫీ సినిమా మంత్రిగా ఉండేవాడు. అప్పుడు సి దాస్ గారు ప్రెసిడెంట్, అవును, భవన్ వెంకటరామరెడ్డి గారు ముఖ్యమంత్రి. అప్పటి నుంచి ఆత్మీయతగా ఉండేవాడు చంద్రబాబు. ఇప్పుడు కూడా నాకు బాగా క్లోజే, నేను పిలుస్తాను, మాట్లాడతాను. వ్యక్తిగతంగా ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్. పొలిటికల్గా అది ఇప్పుడు చెప్పకూడదు. అది పొలిటికల్ అంటే ఈజ్ మై వెల్ విషర్. సేమ్ వే మీరు కూడా ఆయన వెల్ విషరా ఉండొచ్చు, ఎందుకు ఉండకూడదు? అదేం తప్పే, హీ ట్రీట్స్ మీ యాజ్ హిస్ బ్రదర్. సార్ సేమ్ కదా, రెసిప్రికేషన్ ఒకరి మీద ఒకరికి ఉంటుంది కదా. దాని ఉండటంలో తప్పే ఉంది. ఇప్పుడు భిన్న పార్టీలో ఉన్నంత మాత్రం ద్వేషించుకోవాలని లేదుగా. కమ్యూనిస్టులు కూడా నాకు ఆత్మీయులండి. నారాయణ గారు ఉన్నారనుకోండి, ఇంకో సిపిఎం ఉన్నారనుకోండి, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అందరు నేను ఎవరిని ద్వేషించనండి. ఓన్లీ కరప్ట్ పీపుల్ని బట్టి ద్వేషిస్తారండి. కరప్ట్ పీపుల్ అంటే మన కళ్ళ ముందు జరిగేది. ఇప్పటికీ ఎవరిని వచ్చి అడిగితే సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అధికంగా తప్పకుండా. మరి డబ్బులు లేవుగా, భగవంతుడు ఇస్తున్నాడు కదండి. ఏమిస్తున్నాడు? ఇంకా భగవంతుడు ఇస్తున్నాడండి. నాకు ఎప్పుడు లేదని అనిపించలేదు భగవంతుడు. నాకు జేబులో డబ్బులు లేవు అనిపించలేదు, ఉన్నంతవరకు ఇస్తూ ఉంటాను. కాకపోతే ఎక్కువ ఇచ్చే బదులు ఉన్నంతలో ఇస్తారు. ఇదివరకు లక్షలు వచ్చింది రోజులు ఉన్నాయి, కోట్లు నాకు తెలిసి, కోట్లు కోట్లు ఇచ్చారు, లక్షలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇస్తానండి, ఇప్పుడు కూడా ఇస్తానండి. ఇప్పుడు నిన్న మన ఈ మధ్యనే లక్ష్మీ నరసింహస్వామి మంగళగిరి అక్కడ వారికి మకరతోణం చేయించాం బంగారం, ఆంజనేయ స్వామికి మకరతోణం చేయించాం, ఇప్పుడు బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామికి మకరతోణం. ఇవన్నీ కూడా ఏంటంటే పోయినప్పుడు అనిపిస్తుంది అనమాట, స్వామివారికి ఎందుకు చేయకూడదు మన ఇది. ఒక స్వామివారికి మకరతోరణం చేస్తారు, కానీ మీ అబ్బాయికి ఏమో తాడు బంగారం లేకుండా చేశారు, ఎట్లా మరి ఇది? అది ఏంటండి, ఆయన సంపాదించుకోవాలి, నేను సంపాదించి ఆయనకి ఇచ్చేది ఏంటండి? కానీ ఎట్లన్నా ఉంటుంది కదా కొంత. ఈ షుడ్ ఎర్న్ ఆన్ హిస్ ఓన్. అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మీరు ఒకటి మీకు మిగిలింది రాజకీయంగా, మీరు మళ్ళీ ఉన్నత ఏదో ఒక స్థాయికి రావాలనేది. రెండోది వ్యాపార పరంగా కూడా ఐ వాంట్ టు బికమ్ నెంబర్ వన్ ఇన్ బిజినెస్ ఆల్సో. ఐ విల్ గెట్ ఇట్. సో ఆల్ ది బెస్ట్ అండి. ఐ విల్ గెట్ ఇట్ అండి, దేర్ ఇస్ నో క్వశ్చన్. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.